తిరుపతి ఆర్సీ రోడ్ రైతు బజార్ పరిసర ప్రాంతాల చిరు వ్యాపారులపై వేధింపులు మానుకొని సహకరించాలని బాధిత వ్యాపారులు ప్రాధాయపడుతున్నారు. స్థానిక ఆర్సీ రోడ్డులో వ్యాపారుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కష్టపడే తత్వం ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో పదుల సంఖ్యలో వ్యాపారులు బతుకు కోల్పోతున్నారు. అప్పోసప్పో చేసుకుని పెట్టుబడులు పెట్టి రోడ్లపై బండ్లపై గంపల్లో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వ్యాపారులు. గత కొద్ది రోజులుగా రైతు బజార్ వ్యాపారులు స్థానిక దుకాణదారుల నుంచి ప్రోత్సాహం లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 20 ఏళ్లుగా ఆర్సీ రోడ్డులో వ్యాపారం చేసుకుంటూ బతికే తమకు రైతు బజార్ వ్యాపారుల నుండి ప్రోత్సాహం లేకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువయ్యాయని బాధిత చిరు వ్యాపారులు వాపోతున్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళామని చెబుతున్నారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటో వారి మాటల్లోనే విందాం. మేము 20 ఏళ్లుగా పూలు పండ్లు పెట్టుకొని ఉన్నాము. ఆ పూలు పండ్లు కూడా వద్దు, తీసుకొని వెళ్ళిపో, పోయి అన్నమయ్య సర్కిల్ అమ్ముకో, ఏడు పెట్టకూడదు అనేసి పూలు లాగి టెంకాయలు లాగి అట్లే కుమ్మరిచ్చేసినారు. నేను అర్చినాను వాళ్ళని, ఎట్లా బతకాల మేము, ఇన్ని ఏళ్ళుగా ఉన్నాం కదా, ఎండకి ఎండిపోతాడని అట్లా పోయిన దానికి కూడా తోసి లాగేస్తాను. అప్పు చేసుకోండి వాళ్ళు ఎట్లా కట్టాలా, దాని మీద బతికే వాళ్ళం కదా మేము, మేము అప్పులు ఎట్లా తీర్చాలా. ఇప్పటికి ఈ రోజుతో 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి మమ్మల్ని వ్యాపారం ఎట్లా ఈ ఏడాది ప్రకటిస్తా ఉంటే కూడా బయట తరిమేస్తున్నారు. మేము ఎట్ట బతకాలి? ఇది గవర్నమెంట్ సంబంధించిందే కదా, వాళ్ళు సొంత జాగాలు కాదు కదా, మమ్మల్ని ఎందుకు పెట్టనీయట్లేదు? మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం కావాలి కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది సార్. బయట మిమ్మల్ని పెట్టనేము, ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు అనే లెక్కతో మాట్లాడుతున్నారు. కనీసం ఖాళీ బాక్సులు లోపల పెట్టినా కూడా ఎత్తి బయట పారేస్తా ఉన్నారన్న. 20 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 20 సంవత్సరాలు మేము లోపల పెట్టుకుని గేట్లు ఇప్పుడు వేసేసి మొత్తం మా బాక్సులు ఏమి ఉన్నా బయట ఇసురు పారేసి గేట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది అంటే చిన్నగా పెట్టలు అట్లా పెడతా ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు. సారు సారుతో పాటు కలిపి వ్యాపారం చేసే అందరూ ఈ సమస్యను తేలికగా తీసుకోకుండా నగరపాలక సంస్థ అధికారులు పరిష్కార చర్యలు చేపట్టి ఆర్సీ రోడ్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు సూచిస్తున్నారు.